హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నేని. మీకు ఈరోజు టమాటా తోటి దొండకాయ ముక్కలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దొండకాయ ముక్కలు ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. ఇలా కట్ చేసుకుని పచ్చడి ఎలా పచ్చి పచ్చడి అండి ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు దీనికి టమాటాలు ఒక 4 కాయలు తీసుకున్నానండి. దొండకాయలు ఒక 20 కాయలు తీసుకున్నా. ఒక 20 కాయలు చిన్న చిన్నవి. దీనికి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొంచెం చింతపండు, కరివేపాకు, ఇవేమో పోపు దినుసులు అన్నీ, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు. మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తా. గిన్నె పెట్టుకుని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే చిందకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇది వేయించుకోండి చక్కగా. చూడండి, పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నా. మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఈ నూనెలోనే, కొంచెం నూనె ఉంది కదా, దీంట్లో టమాటాలు వేసేసుకోండి. టమాటాలు వేసేసుకుని ఈ చింతపండు కూడా వేసేసుకోండి. దీన్ని ఒక నిమిషం ఉడకనిద్దాం. మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. చూసారా, చక్కగా టమాటా ముక్కలు కూడా మంచిగా అయిపోయినాయి. ఇది ఆరిన తర్వాత మిక్సీ చేసుకుందాం. ఒక నిమిషం ఆరినిద్దాం. స్టవ్ కట్టేసుకోండి. ఒక నిమిషం ఆరినాక మిక్సీ చేసుకుందాం. చూడండి, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. చింతపండు టమాటాల్లో పెట్టుకున్న మెత్తగా అయిపోయింది. టమాటాలు కూడా ఆరిపోయినాయి. ఇందులో వేసేస్తుంది టమాటాలు కూడా. ఇందులో వేసేసి ఇది మిక్సీ చేసుకుందాం. ఈ ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకోండి. వేసేసి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోండి. నేను మిక్సీ వేసుకొస్తా ఇప్పుడు. చూసారా, చక్కగా పేస్ట్ అయిపోయింది. టమాటా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో తీసేసుకోండి ఇది. ఈ పేస్టు ఇందులో తీసేసుకొని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఉన్నాయి చూసారా, దొండకాయ ముక్కలు ఇందులో వేసేసుకోండి. కలిపేసుకోండి చక్కగా. చక్కగా కలిపేసుకున్నా టమాటాల దాంట్లో పేస్ట్లో దొండకాయ ముక్కలు కలిపేసుకున్నా. ఇప్పుడు దీనికి తిరుమాత పెట్టుకుందాం. మనం గిన్నె పెట్టుకుని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ పోపు దినుసులన్నీ ఉన్నాయి కదా, పోపు దినుసులన్నీ వేసేసుకోండి. చూడండి, పోపు వేగిపోయింది. నేను మీకు ఇందాక మెంతుపిండి చెప్పలేదండి. కొంచెం మెంతుపిండి తిరుగుమాతలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. దేనికైనా సరే, కూరలకైనా పచ్చళ్ళకైనా కొంచెం మెంతుపిండి. ఇప్పుడు మెంతుపిండి వేసుకున్నా, నేను మర్చిపోయాను ఇందా చూడటం. కరివేపాకు వేసుకుంటున్నా. కట్ చేసేసుకోండి. పోపు దీంట్లో వేసేసుకోండి. దీంట్లో వేసేసుకుని చక్కగా కలుపుకోండి. చక్కగా కలుపుకోండి. ఇలా చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. టమాటా, దొండకాయ, పచ్చడి, టమాటా పచ్చి ముక్కలు అండి, దొండకాయ ముక్కలు. చాలా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని వేసుకోండి, అదిరిపోతుంది అన్నమాట. నేను మీకు ఇది గిన్నెలోకి తీసుకొని చూపిస్తా. చూసారా ఎంత బాగుందో. చూసారా పచ్చడి ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో తిని చూసి నాకు లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మళ్ళీ కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా చేసుకుని చూడండి.